ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈరోజు మంచిర్యాలలో ఒక అద్భుతము ఆవిష్కరణ జరిగినట్టు మనకు కనబడుతుంది ఎందుకంటే ఎక్కడనో మెట్రోపాలిటన్ సిటీలలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో జరిగే ప్రక్రియ ఈరోజు మంచిర్యాల ప్రాంతంలో మరి ఇక్కడ శ్రీనివాసులు గారని గృహ యజమాని ధైర్యం చేసి తన ఇంటిని పునాదులతో పాటు ఆరు అడుగుల ఎత్తు లేపించే ప్రక్రియ చేపట్టి విజయవంతమయ్యారు ఈ క్రమంలో మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ మీ వీడియో మీరు ఖచ్చితంగా చివరి వరకు కూడా చూడాలి ఎందుకంటే ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు ఇంతవరకు ఒక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి ఆవిష్కరణ అంటే భూ సమాంతరానికి దిగువనున్న ఒక బిల్డింగ్ను దాదాపు ఆరు ఫీట్లు ఎత్తుకు లేపిన ఒక సాంకేతికాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇది ఒక అద్భుతం అండి ఎక్కడనో చూసినాం కానీ మన ప్రాంతంలో చూడండి ఇక్కడ భీమ్ ఉన్న పిల్లర్ను కట్ చేసినట్టు కనబడుతుంది కట్ చేసి మన జాకీల సహాయంతో అగో చూడండి ఆ జాకీల సహాయంతో ఆ భీమును లిఫ్ట్ చేసి దాని కింద గోడ పెట్టి మళ్ళీ ఇంకొంత లేపాక మళ్ళా జాకీలు పెట్టి దాన్ని ఆ బిల్డింగు ఎటువంటి డిస్టర్బ్ కాకుండా దాదాపు నూట ఇరవై జాకీలతో పాటు ఆరు ఫీట్లకు ఆరు అడుగులకు మీదుగా ఈ బిల్డింగ్ లేపినట్టు కనబడుతుంది మనకు దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపెడతాను మరి ఆ కార్మికులు ఎలా పనిచేశారు అనేది ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మీకు ఒక అద్భుతమైన ఆనందకరమైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు చూస్తారు అబ్బురపడతారు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చూసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చే శ్రీనివాస్ గారు బాగున్నారా బాగున్నాను సార్ సార్ మరి మీకు ఇట్లా ఇల్లు లేపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది రోడ్ కంటే మూడు ఫీట్ల కిందికి ఉన్నది కాబట్టి వర్షం కొట్టిన నీళ్ళు కూడా రోడీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండే దాంట్లో భాగంగానే మీదికి లేదని ఆలోచన వచ్చింది అప్పుడు నేను కొన్ని యూట్యూబ్లో చేసి కొందరితోనే మాట్లాడిన కొన్ని కొన్ని వా కొందరుతోనే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది ఈ ట్రయాంగిల్ బిల్డింగ్ అనే నాగేందర్ గారు మన తెలుగు వ్యక్తి అతనితోనే లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం లేదు తెలుగులో మాట్లాడిండు దాంట్లో భాగంగానే ఒక ఆరు ఫీట్ లిఫ్టింగ్ చేయడం కోసం అతనితోని మాట్లాడుకున్నాం అగ్రిమెంట్ చేసుకున్నాం వాళ్ళు కూడా చాలా బాగా ఒక ఇరవై మంది వచ్చారు ఒక నూట ఇరవై జాకీలు పెట్టి అంత మాన్వే ఇర జాకీలు పెట్టారు ఇరవై జాక్యలు పెట్టారు అంత మ్యాన్వెల్ హ్యాండిల్స్ మొత్తం ఏం మిషన్ వర్క్ ఏం లేవు ఏం లేవు రోడ్ కంటే ఒక రెండు మూడు ఫీట్లు నా బిల్డింగ్ పైకి లేరు ఇప్పుడు పనులు కూడా చాలా బాగుంది నా బిల్డింగ్ ఎలాంటి క్రాక్లు కానీ మామూలుగా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లం లేకుండా ఆరు ఫీట్లు పైకి అయిపోయారు చాలా బాగా బాగాలేపారు పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది వాళ్ళు కూడా నిన్ననే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఇంకా మిగతాది నా నేను చేయించుకునే మెషిన్ వర్క్ కానీ ఇంకా భరంత్రిరింపుకునే పని నాది బ్యాలెన్స్ ఉన్నది ఇది కూడా నేను ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లేకపోతే టూ మంత్స్లో కంప్లీట్ చేసుకుంటా ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఒక్కరు ఈ మంచిర్యాల పట్టణంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టి దిగ్విజయం చేసినందుకు మిగతా వారు అంటే డౌన్లో ఇల్లు ఎవరైతేనే వారు లేపుకుంటారు వారు స్ఫూర్తిగా నిలిచారు అంటే ఈ క్రమంలో మరి మీరు అంటే సాటిస్ఫై తృప్తి చెందిరా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఎలాంటిది లేదు ఎవరైనా కిందికి ఒక అడుగు రెండు అడుగులు ఎవరున్నా కానీ రెండు మూడు ఫీట్లు లేపుకోవాలనుకుంటే కూడా లేపించుకోవచ్చు దానికి ఏమైతే అంటే ఏరియా తీసుకుంటారు స్లాబ్ ఏరియాని బట్టి ఒక మినిమం వెయ్యి పన్నెండు వందల ఫీట్లు ఏరియా ఉంటే ఒక ఫీట్కు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు చేసి వాళ్ళు లేపేయడం కోసం వర్క్ చేస్తారు వాళ్ళతో కూడా మీరు ఎవరైనా లేపించుకునే వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకొని లేపించుకుంటే బాగుంటుంది నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రోడ్ కంటే మూడు ఫీట్లు కిందకున్న బిల్డింగ్ నేను ఇంకా మూడు ఫీట్లు పైకి లేపించుకున్నా కాకపోతే కొంచెం ఖర్చు అయింది ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు కాకపోతే బిల్డింగ్ ఇప్పి కట్టాలంటే నాకు యాభై లక్షలు అవుతాయి దానికోసమని నేను ఇలా చేయించుకున్నా ఈ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన శ్రీనివాస్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు చాలా అద్భుతమైన దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు చూపెడతాను మరి శ్రీనివాస్ గారితో మాట్లాడటమే ప్రత్యేకంగా ఆయన అభిప్రాయాలు ఏ రకంగా ఆయన అనుభూతి చెందారు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇంత అద్భుతమైన ప్లస్ వన్ బిల్డింగు మరి చాలా చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తయారైంది సార్ ఇప్పుడు ఇంత ఇంత ఎత్తు ఇంత లోతు ఉందా ఒకసారి లోపలికి రండి మరి అది ఎంత లోతు ఉన్నదో మీరు చూశారు కదా అటుపక్క చూసినట్టయితే అంటే వాస్తవంగా వాళ్ళు లిఫ్ట్ చేసింది ఆరు ఫీట్లు ఆ భీము ఆ సైజు అంతా తీసుకుంటే దాదాపు ఎనిమిది ఫీట్లకు వచ్చింది మరి దాదాపు మన శ్రీనివాస్ గారికి ఇంకొక రెండు మూడు లక్షలు అదనంగా అది నింపడానికి ఖర్చు కావచ్చు ఎనిగ ఆయన కోరిక నెరవేర్చుకున్నారు ఒక మంచి టెక్నాలజీ ఒక ప్రక్రియ ద్వారా పట్టణాలకి పరిమితం కాకుండా మన మంచిర్యాల జిల్లా కూడా ఒక మార్గదర్శిగా మనం చెప్పుకోవచ్చు మరి ఇది బాటమ్ భీమ్ ఇంతకుముందు ఉండే ఇక్కడ పిల్లర్ కట్ చేశారు ఈ కట్ చేసి ఇంత మీకు విజయాల్స్ చూపెడతాను కట్ చేసి ఆ జాకిల్ ఇంత గోడ పెట్టి ఆ జాకిళ్లతో ఇది లేపారు ఆ విజువల్స్ కూడా మీకు చూపెడతాను తర్వాత మళ్ళీ ఈ భీముకు మన ఈ పిల్లర్కు మళ్ళీ కాంక్రీట్ వేసేసారు చూడండి అంటే ఇంత హైట్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు దీనికి ఏ మాత్రము డ్యామేజ్ కాలేదు అన్నట్టుగా చెప్పారు అది చూడండి అగో ఇది బాట ఉండే ఇక్కడ గుమ్మం ఉన్నది కదా చూడండి ఇక్కడికి వచ్చి గుమ్మలు చూపించండి ఒకసారి చూడండి ఇంత హైట్లో వచ్చింది ఈ గుమ్మం చూసారు కదా నాకు అంటే నా హైట్ మీద ఒక ఫీట్ ఉంది ఎనీహౌ మనం అభిరుచిని మనం అభినందించాల్సిందే ఓకే मिल गया? तो नंबर तेरा मारो सफेद पे महाकाल चौदह मारो लाल पे नंबर पंद्रह मारो टोपी पे अठारह नंबर मारो भाई लाल पे नंबर उन्नीस मारे सफेद पे नंबर बीस मारे लाल पे ఫ్రెండ్స్ చూస్తున్నారా మరి బిల్డింగు ఇంత బిల్డింగ్ చెక్కు చెదరకుండా ఏ మాత్రము సెంటీమీటర్ డిస్టర్బ్ కాకుండా చక్కగా నిర్మించారు మరి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ఓకే వండర్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటారా ఓకే ఫ్రెండ్స్ బాయ్